నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామాన్యుడిగా ఒక చిన్న విజ్ఞప్తి. ఏ ముఖ్యమంత్రి అయినా అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు తన పరిపాలన చక్కదిద్దుకోవడానికి, గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్ది ఆర్థిక వనరులను పెంచుకోవడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి, క్యాపిటల్ వ్యయం పెంచడానికి, అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆ నెక్స్ట్ 1 year స్లోగా ప్రజలను డైవర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ నెక్స్ట్ 2 years వచ్చేటప్పుడు లాస్ట్ 2 yearsలో ప్రజలు కొనుక్కోవడానికి, ప్రజల మనసును కొనుక్కోవడానికి, ప్రజల ఓట్లు కొనుక్కోవడానికి సంక్షేమ పథకాల మీద డబ్బులు వ్యయం చేయాల్సి వస్తుంది. ఇది ఏ ప్రభుత్వాన్నా చేసేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చిన మరుసటి రోజు నుంచే ఉపయోగపడే సంక్షేమ పథకాల మీదే ఫోకస్ చేశారు. కానీ అభివృద్ధి మీద, రాష్ట్రంలో రెవెన్యూ పెంచుకోవడానికి కావాల్సిన పరిశ్రమల మీద, లేదా ప్రజలు ఏ విధంగా తమ కాలమే తాము నిలబడేటట్లు చేద్దాం, ఇటువంటి వాటి మీద దేని మీద కూడా ఫోకస్ చేయలేదని ప్రజలకు తెలిసిపోతుంది ఈ రోజున. మరొక పక్కన కులానికి ఒక కార్పొరేషన్ అడిగితే 2 కార్పొరేషన్లు ఇచ్చారు, కానీ నిర్వీర్యమైపోయిన కుల కార్పొరేషన్లో. ఇంకొక పక్కన రేట్లు, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, మట్టి, ఇసుక, మందు, సిమెంట్ ప్రతిదీ కూడా ధర విపరీతంగా పెరిగిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక సినిమా రేట్లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు భావిస్తున్నారు. అది కూడా తమ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికని ప్రజలు నమ్ముతున్నారు. ఇంకొక పక్కన మీరు పలానా కులం కోసం ఇది చేసేనని మీ మీడియాలో, మీ సొంత మీడియాలో చెప్పడానికి మనసులో భావించకుండానే సోషల్ మీడియాలో ప్రజలకు వెళ్ళిపోతుంది. మీరు కుల మీడియా పలానా కులనాయకుడు తప్పు చేశాడని. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాల్లో మీకు 90% అబోవ్ సీట్లు రావచ్చు. కానీ ఓటింగ్ సరళ చూడండి. మీ ప్రత్యర్థి ఎక్కడ హైదరాబాదు తన ఆఫీసు గోడలు దాటకుండా ఉంటే 5% నుంచి 26% వచ్చాడు మీ ప్రత్యర్థి. ఇంకొక పక్కన మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సొంత ఊర్లో మీ పార్టీ ఓడిపోయింది. ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ అసమ్మతి ఎంత ఉందో ఒక్కసారి భావించండి. మీరు ఒక్కసారి మీ రిపోర్ట్లు తెప్పించుకోండి. దీన్ని అణచివేయడానికి ఏం చేయాలి? మీ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ నెగ్గాలంటే వివిధ కులాల్లో మీరు నమ్మకమైనా కలిగించారా? మీ చుట్టూ ఉన్న కుల నాయకుల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఒకటి గుర్తుంచుకోండి, మీరు 2.5 సంవత్సరాలు మీ పరిపాలన పూర్తయిపోయి ఇంకేమీ చేయలేరు. అభివృద్ధికి సంబంధించి మీరు ఈ 2.5 సంవత్సరాలు, ఉన్న 2 సంవత్సరాలు ప్రజల మనసులో పోవడానికే ఫోకస్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మీ ప్రభుత్వం నిలబడదు. సో అభివృద్ధి మర్చిపోండి. ఇంకా ప్రజల్లో అసమ్మతిని అణచివేయడానికి ఏం చేయాలి? వివిధ కులాల్లో మీ మీద ఉన్న అసమ్మతిని తగ్గించడానికి ఏం చేయాలి? మీరు ఇటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గం విస్తరించేటప్పుడు మీ టీంని మీరు ఇచ్చుకోవడం మీ ఇష్టం. మీకు నచ్చిన వాళ్ళని ఇచ్చుకుంటారు, ఇచ్చుకోవాలి కూడా. మీ టీం మీకు ఉండాలి. కానీ నేను ఇచ్చే సలహా, సామాన్యుడి తరపున నేను ఇచ్చే సలహాలు 2. ఒకటే, చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి పెద్దపేట ఇచ్చుకుని మిగిలిన సామాజిక వర్గాలను వాడుకుని వదిలేశాడు కరియాపాకలాగా అనే వ్యతిరేకతతోటే మీకు 150 సీట్లు ఇచ్చారు. సుమారు 50% ఓటింగ్ ఇచ్చారు. కానీ మీరు కూడా అదే పందాలో నడుస్తున్నారు. మీ సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకుంటున్నారనే అపోహ ప్రజల్లో విపరీతంగా ఉంది. దాన్ని తిప్పుకొట్టండి. ఈసారి అయినా సరే జనాభా నిష్పత్తిలో మంత్రివర్గ స్థానాలు ఇవ్వండి. కార్పొరేషన్ రద్దు చేసి కార్పొరేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో ఈ సామాజిక వర్గం 30% వీళ్ళకి ఇన్ని, ఈ సామాజిక వర్గం 27% వీళ్ళకి ఇన్ని, ఇదిగో ఈ సామాజిక వర్గం 4% వీళ్ళకి ఇన్నే, ఈ సామాజిక వర్గం నిన్నటి వరకు పదవులు అనిపించింది 5% వీళ్ళకి ఇన్నే, మా సామాజిక వర్గంలో నేను ముఖ్యమంత్రి ఉన్నాను కాబట్టి మా సామాజిక వర్గానికి ఇన్నే, మేము త్యాగం చేస్తాం మిగిలిన పదవులని ఒక కొత్త ఒరవడిని సృష్టించండి. ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రతినిధులు ఎంచుకునేటప్పుడు మీరు ఏ సామాజిక వర్గం నుంచి ఎవరిని తీసుకుంటున్నామని భావిస్తున్నారో, అలాగే ఏ సామాజిక వర్గం నుంచి ఇదిగో నేను పలానా సామాజిక వర్గ కేటగిరీలకు మంత్రి వచ్చిందని ఆ వచ్చిన వ్యక్తి భావిస్తాడో వాళ్ళు కనీసం ప్రజల కోసం ఒక్క నిమిషం ఆలోచించమనండి. మిగిలిన 23 గంటల 59 నిమిషాలు మీ గురించి ఆలోచిస్తాడో, తన గురించి ఆలోచించుకుంటాడు, ఇంకో దాని గురించి ఆలోచించుకునేవాడి. కానీ తను ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గం గురించి రోజుకు 1 నిమిషం ఆలోచించమనండి చాలు. ఆ 1 నిమిషంలో తాను ఆ రోజున తన సామాజిక వర్గం గురించి ఏం చేశాను, లేదా సామాజిక వర్గానికి చేయడానికి నేను ఏమి నిర్ణయించుకుని అనేదానికి ప్రెస్లో చెప్పమనండి చాలు, లేదా సోషల్ మీడియాలో చెప్పమనండి. ఎందుకంటే సామాజిక వర్గ నాయకులు లేకుండా ప్రభుత్వాలు నడవడం కష్టం కాబట్టి ఈ రోజులు మీరేం చేయలేరు దాన్ని. కేవలం 1 నిమిషం మీరు కూడా రోజుకు 1 నిమిషం మీ చుట్టూ ఉన్న మంత్రులు తమ సామాజిక వర్గాల గురించి కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నారా లేదా అనేది పర్యవేక్షిస్తూ ఉండండి. ఇది చేయటానికి ప్రయత్నించిన రోజున మీ మీద అసమ్మతి తగ్గడానికి అవకాశం ఉంది. మళ్ళీ ప్రజల ముందుకు వెళితే ప్రజలు మిమ్మల్ని కనీసం ఆదరించడానికి అవకాశం ఉంది. దీన్ని నా మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సుమారు 50% ఓటింగ్ సరళి వచ్చిందనే నమ్మకం ఉంది. కానీ వాళ్ళు ప్రజలకు ఏం చేసేమో రోజు చెప్పని రోజున వాళ్ళు మీకు ఎంత ఉపయోగపడతారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు వివిధ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గానికి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చాను, ఆ సామాజిక వర్గానికి ఒక మంత్రి ఇచ్చాను, ఈ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఇచ్చాను, వీళ్ళంతా నాకు ఓట్లు తీసుకొచ్చి నెగ్గించేస్తారని అనుకున్నాడు ఆయన. కానీ రెండులో చంద్రబాబు నాయుడు ఓడిపోయే ముందు ఒక నిమ్మకాయల చినరాజప్ప కానీ, ఒక బొండా ఉమ్మ కానీ, యనమల రామకృష్ణుడు కానీ, లేదా రాయలసీమ నుంచి వచ్చిన మరొక కేఈ కృష్ణమూర్తి గారు కానీ, వీళ్ళెవ్వరు కూడా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఏమీ చెయ్యలేకపోయారు. పదవులను అనుభవించారు కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టలేకపోయారు. మీ చుట్టూ ఉన్న వివిధ సామాజిక వర్గ నాయకులు, మీరు డిప్యూటీ సీఎంలు ఇచ్చిన, మంత్రులు ఇచ్చిన, కార్పొరేషన్లు ఇచ్చిన, వాళ్ళ ప్రజలకు ఏమీ చేయనప్పుడు రేపొద్దు మీ ప్రభుత్వాన్ని కూడా ఇంతే విధంగా ఉపయోగపడతారు. 4 ఓట్లు తీసుకురావడం అటుంచి 4 ఓట్లు చెడగొట్టి మీ ప్రత్యర్థి ఓట్లు వేసే స్థితికి మీ చుట్టూ ఉన్న సామాజిక వర్గ నాయకుల పరిస్థితి వచ్చే రోజులు వస్తాయేమో ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.